కర్నూలు జిల్లా ఏమకనూరు పట్టణంలో బీఎస్పీ పార్టీ అధినేత మాయావతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆ పార్టీ తాలూకా అధ్యక్షుడు జయరాజు అధ్యక్షతన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి బాలయ్య ఆధ్వర్యంలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల రాజ్యాధికారమే లక్ష్యంగా 1984 ఏప్రిల్ 14 బీఎస్పీ పార్టీని కాంచీరామ్ స్థాపించడం జరిగిందని తెలిపారు. కుల వృత్తుల వారికి రాజ్యాధికారం ఇచ్చిన ఘనత ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా మాయావతికి మరియు కాంచీరామ్కే దక్కుతుందన్నారు. కాంచీరామ్ వారసురాలు మాయావతి పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బహుజనులు రాజ్యాధికారంకు దగ్గరలో ఉన్నారని తెలిపారు. మాయావతి 2024 ఈ దేశానికి ప్రధానమంత్రిగా వస్తారని, అందుకోసం విద్యావంతులు, మేధావులు, బహుజనులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజల్లో చైతన్యం కలిగించి తమ ఓటు అమ్ముకోకుండా నమ్ముకుని ఓటు వేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి కార్యకర్తలు, నాయకులు, మరి విద్యావంతులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క అక్క బర్త్డేను మరి ఘనంగా నిర్వహించినందుకు, హాజరైనందుకు అందరికి కూడా ధన్యవాదాలు. బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకులైనటువంటి మాన్యవర్ కాన్సిరామ్ 1984 ఏప్రిల్ 14 ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. కులవృత్తులు చేసుకుంటున్నటువంటి వారికి రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి ఘనత ఉత్తరప్రదేశ్లో అక్క మాయావతి గారిని 4 సార్లు ఈ దేశ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మానవన్ కార్శ్రామ్ గారికి దక్కింది. ఆయన యొక్క వారసురాలుగా అక్క బెహన్ కుమారి మాయావతి గారి యొక్క మరి ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా మేమందరం కూడా ఒక ఆనందమైనటువంటి పండుగ వాతావరణంలో ఎమ్మెన్యూర్ నియోజకవర్గంలో మరి ఈ యొక్క అక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఇదందరికి కూడా స్ఫూర్తి. మరి రాజ్యాధికారానికి మీరు అతి దగ్గరలోన బహుజనులు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అక్కగారు 2024 ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతుంది. దానికి మేధావులు, విద్యావంతులు, కార్యకర్తలు, బహుజన నాయకులు, మేధావులు అందరూ కూడా ప్రజల్లో ఓటు చైతన్యాన్ని కలిగించి ఓటుని నమ్ముకోకుండా ఓటుని మరి చైతన్యవంతం చేసి అందరూ కూడా ఏరు గుర్తు మీద ఓట్లు వేసి బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీం, జై భారత్.